హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గ్యాస్ వినియోగదారులకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీన అలాగే 15వ తేదీ తర్వాత గ్యాస్ సిలిండర్ ధరలు అనేది పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ నెల 1వ తేదీన అంటే జూన్ 1వ తేదీకి సంబంధించి ఈ రోజున గ్యాస్ సిలిండర్ల ధరలు అయితే పెరగడం జరిగింది. గృహ అవసరాలకు వినియోగించే అంటే ఇంట్లో ఉపయోగించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర 25.50 రూపాయలు పెరగా ఇవాళ నుంచి ఈ యొక్క పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని తెలియజేయడం జరిగింది. అలాగే 19 కేజీల సిలిండర్ ధర 76 రూపాయలు పెరగడం జరిగింది. ప్రస్తుతం సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో 834.50 రూపాయలు అనేది ఉంది. అలాగే 19 కేజీల సిలిండర్ ధర కనుక చూసుకున్నట్లయితే 1550 రూపాయలకి అయితే చేరడం జరిగింది. పెరిగిన ఈ యొక్క ధరలు అనేది ఈ రోజు నుంచి అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ రోజున గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకుంటారో ఈ పెరిగిన ధరల ప్రకారమే వారికి గ్యాస్ సిలిండర్ అనేది అందజేయడం జరుగుతుంది. అలాగే మీకు గ్యాస్ సిలిండర్ ధర అనేది డబ్బులు తగ్గాలనుకున్నట్లయితే నేను చెప్పినట్లు కనుక మీరు చేసినట్లయితే 900 రూపాయల వరకు మీకు గ్యాస్ సిలిండర్ ధర అనేది తగ్గడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే పేటిఎం అనేది వాడుతున్నారో పేటిఎంలో దీనికి సంబంధించి ఒక ఆఫర్ అనేది రావడం జరిగింది. పేటిఎంలో దీనికి సంబంధించి గ్యాస్ సిలిండర్ కనుక బుక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పేటిఎంకి సంబంధించి యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత బుక్ గ్యాస్ సిలిండర్ అనేది ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసినట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ భారత్ గ్యాస్ అలాగే హెచ్పి గ్యాస్ ఇండియన్ గ్యాస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఆఫర్ అనేది ఉంది. 900 రూపాయల వరకు మీకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి క్యాష్ బ్యాక్ అనేది వస్తుందని ఈ విధంగా అయితే రావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఎవరికి ఎంత డబ్బులు అనేది రావడం జరిగింది అంటే క్యాష్ బ్యాక్ సంబంధించి విన్నర్ లిస్ట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు టోటల్గా కనుక చూసుకున్నట్లయితే ఈ లిస్టులో ప్రతి ఒక్కరికి సంబంధించి 800 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు గ్యాస్ సిలిండర్ అనేది నేను ఉదాహరణకు హెచ్పి కాబట్టి హెచ్పి అనేది నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఈ హెచ్పి గ్యాస్కి సంబంధించి మీ కన్స్యూమర్ నంబర్ కానీ లేదా మొబైల్ నంబర్ కానీ లేదా ఎల్పిజి ఐడికి సంబంధించిన నంబర్ కనుక ఎంటర్ అనేది చేసి మీకు దగ్గరలో ఏదైతే గ్యాస్ ఏజెన్సీ ఉందో దానికి సంబంధించి ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే మీ యొక్క డిస్టిక్ అలాగే మీకు ఈ యొక్క డిస్టిక్లో మీకు దగ్గరలో ఏదైతే గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ అనేది ఉందో అది బుక్ చేసుకున్నట్లయితే మీకు వారి ఇంటి వద్దకే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది తెచ్చి అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రొసీడర్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన పేమెంట్ అనేది ఉంటుంది. అంటే ఈ రోజున పెరిగిన ధరల ప్రకారం మీరు అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన తర్వాత మీకు దీనికి సంబంధించి ఒక స్క్రాచ్ కార్డు అనేది రావడం జరుగుతుంది. ఆ స్క్రాచ్ కార్డు కనుక మీరు స్క్రాచ్ అనేది చేసినట్లయితే మీకు దీనికి సంబంధించి 10 రూపాయల నుంచి 900 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. తప్పనిసరిగా అమౌంట్ అనేది వస్తుందని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఈ విధంగా బుక్ చేసుకుంటారో అటువంటి వారందరికీ 3 సిలిండర్లకి 900 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు పేటిఎం అయితే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఎవరైనా సరే కొత్తగా పేటిఎంకి సంబంధించి గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఒకసారి పేటిఎంలో దీనికి సంబంధించి గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకోండి. పెరిగిన ధరలు అనేది ఈ రోజు నుంచి అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది.